హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు టెక్నికల్ ఈడియూ టుడేస్ టాపిక్ ఈస్ కిచ్ ఆఫ్ లాస్ కిచ్ ఆఫ్ లాస్ మనకి కిచ్ ఆఫ్ లాస్ అనేవి టూ ఉంటాయి అవి ఏంటంటే కేవీఎల్ అండ్ కేసీఎల్ కేవీఎల్ కేసీఎల్ అనేవి మన టూ లాస్ అనేవి ఉంటాయి కేవీఎల్ అంటే ఏంటంటే క్రిచ్ ఆఫ్ లా కేసీఎల్ అంటే క్రిచ్ ఆఫ్ కరెంట్లా ఇక్కడ చూడండి వోల్టేజ్ అన్నారు కాబట్టి ఈ లా అనేది వోల్టేజ్కి సంబంధించింది అనమాట క్రిచ్ ఆఫ్ కరెంట్లా అనేది కరెంట్ రిలేటెడ్లా ఓకే అయితే ఫస్ట్ కేవిఎల్ కేవిఎల్ అంటే ఏంటంటే ఇది తీరం ఆల్ జీబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ ద వోల్టేజెస్ అరౌండ్ ఏ క్లోజ్డ్ లూప్ ఈజ్ జీరో ఇక్కడ మనం లూప్ అంటే ఏదో చూడాలి లూప్ అంటే ఏంటంటే ఏదైనా ఒక సర్క్యూట్ ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి ఎలా ఎలా వాళ్ళు డ్రా చేసి వోల్టేజ్ సోర్సెస్ అండ్ కెపాసిటర్స్ రెసిస్టర్స్ ఏవో ఒకటి ఫైనల్గా మళ్ళీ అదే పాయింట్ దగ్గరికి వచ్చి ఎండ్ అయింది అనుకోండి ఇది ఒక లూప్ అవుద్ది అనమాట ఇప్పుడు ఇలా లూప్లో ఉందనుకోండి అక్కడ ఆల్ జిబ్రిక్ సమ్ ఆఫ్ వోల్టేజెస్ ఇన్ ద లూప్ ఈజ్ జీరో అంటే ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ తీసుకోండి ఈ పాయింట్ నుంచి నాకు ఇలా చూస్తే సర్క్యూట్ వెళ్ళి మళ్ళీ ఇక్కడికే వచ్చి ఎండ్ అయింది కాబట్టి ఇది ఒక లూప్ ఇక్కడ మనకి కేవీఎల్ ఎలా ఉంటుందంటే ఇక్కడ స్టార్ట్ చేసుకోండి ఇక్కడ స్టార్ట్ చేసి ఇలా వెళ్ళను అనుకోండి ఫస్ట్ ఏం వచ్చింది మైనస్ వచ్చింది అంటే మైనస్ వి వన్ నెక్స్ట్ ఇలా వెళ్తే ప్లస్ ప్లస్ వి టూ నెక్స్ట్ ప్లస్ వి త్రీ మైనస్ వి ఫోర్ ప్లస్ వి ఫైవ్ ఈక్వల్ టు ఎంత జీరో కాబట్టి ఇక్కడ మనం జీరో చేసుకోవాలి ఇది మనకి కేవీఎల్ అనమాట అంటే ఒక లూప్లో ఉండే టోటల్ వోల్టేజెస్ సమ్ అనేది ఈక్వల్ టు జీరో అక్కడ వోల్టేజ్ సోర్స్ కావచ్చు లేదా ఇక్కడ రెసిస్టర్స్ అంటే వోల్టేజ్ని డ్రా చేసుకోండి ఇవి మొత్తం టోటల్ ఇదంతా కలిపి జీరో అనమాట ఇది కేవీఎల్ ఆల్ జిబ్రిక్ సమ్ ఆఫ్ ద వోల్టేజెస్ అరౌండ్ ఏ క్లోజ్డ్ లూప్ ఈజ్ జీరో నెక్స్ట్ ఇక్కడ కేసీఎల్ కేసీఎల్ అంటే ఏంటంటే ఇక్కడ కేసీఎల్ అంటే ఏంటి కరెంట్ రిలేటెడ్ కదా ఇక్కడ మనకి వోల్టేజ్ వచ్చింది ఇక్కడ మనకి కరెంట్ వస్తుంది ఆల్ జీబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ ద కరెంట్స్ అట్ ఎనీ నోడ్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఇక్కడ మనకి కేవిఎల్లో వోల్టేజ్ వచ్చింది కేసీఎల్లో కరెంట్స్ వస్తాయి అనమాట ఇక్కడ మనకి ఇంకో మాట ఏంటంటే నోడ్ ఇక్కడ నోడ్ ఏంటంటే నోడ్ ఈజ్ ఏ పాయింట్ ఒక పాయింట్ని నోడ్ అంటారు అంటే ఏదో ఒక పర్టికులర్ పాయింట్ తీసుకోండి ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఎన్నైతే కరెంట్స్ ఎంటర్ అవుతాయో అన్నీ కరెంట్స్ లీవ్ అవుతాయి అన్నమాట ఇక్కడ కరెంట్స్ అంటే ఏంటంటే ఒకవేళ అక్కడ చూడండి ఇక్కడ టూ ఆంపియర్స్ ఇక్కడ ఒక త్రీ యాంపియర్స్ ఇక్కడ ఒక ఫోర్ యాంపియర్స్ మొత్తం ఈ కరెంట్లన్నీ ఎంటర్ అయ్యానుకోండి ఫోర్ త్రీ సెవెన్ టూ మొత్తం టై టోటల్ నైన్ కదా ఇది నైన్ అవుద్ది అనమాట ఓకేనా అంటే ఒకవేళ రెండోనే అనుకోండి లీవింగ్ కరెంట్లు అప్పుడు ఇది ఫోర్ ఇది ఫైవ్ టోటల్గా ఈ ఎంట్రింగ్ కరెంట్స్ ఈక్వల్ టు లీవింగ్ కరెంట్స్ అనమాట కేసీఎల్ని ఇంకో పర ఇంకో మీనింగ్ ఎలా చెప్తుందంటే ఎంట్రింగ్ ఈక్వల్ టు లీవింగ్ చూడండి ఇది ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఫైవ్ ఎంట్రింగ్ అండ్ ఐ టూ త్రీ ఐ ఫోర్ అనేవి లీవింగ్ అప్పుడు ఏమవుతుంది ఐ టూ ప్లస్ ఐ ఫైవ్ ఈక్వల్ టు ఐ వన్ ప్లస్ ఐ త్రీ ప్లస్ ఐ ఫోర్ ఇలాగైనా రాసుకోవచ్చు ఎంట్రింగ్ ఎంట్రింగ్ ఈక్వల్ టు లీవింగ్ అని రాసుకోవచ్చు లేదా తీరంలో చెప్పినట్టు ఐ వన్ ఐ వన్ ప్లస్ సారీ ఐ వన్ ఇక్కడ ఎంట్రింగ్ కాబట్టి మైనస్ ఐ టూ ప్లస్ ఐ త్రీ ఇది మళ్ళీ లీవింగ్ ఐ ఫోర్ ఎంట్రింగ్ మైనస్ ఐ ఫైవ్ ఈక్వల్ టు జీరో అంటే మనం ఏం చేయాలంటే ఈ తీర మీద తీసుకునేటప్పుడు అయితే ఎంట్రింగ్ అయినా లేదా లీవింగ్ అయినా ఏదో ఒక దాన్ని పాజిటివ్గా తీసుకుంటే ఇప్పుడు ఎంట్రింగ్ని పాజిటివ్ తీసుకుంటే లీవింగ్ అనేది నెగిటివ్ అని అవుద్ది అనమాట అంటే ఐ వన్ పాజిటివ్ తీసుకోవనుకోండి ఐ టూ నెగిటివ్ అవుద్ది ఓకే అందుకే తీరం ఎలా వచ్చింది ఎలాగైనా రాయొచ్చు లేదా ఎంట్రింగ్ కరెన్స్ ఈక్వల్ టు లీవింగ్ కరెన్స్ ఇలాగైనా రాయొచ్చు ఇది కేవీఎల్ అండ్ కేసీఎల్ ఇవి మనకి మెయిన్ మనకి నెట్వర్క్ తీరమ్స్లో మెయిన్ తీరంస్ ఏమైనా ఉన్నాయంటే అది కేవీఎల్ కేసీఎల్ఏ ఓకే నెక్స్ట్ ఇవి ఎగ్జాంపుల్స్ చూడండి ఇక్కడ మనకి ఫోర్ సర్క్యూట్లు ఉన్నాయి కదా ఈ ఫోర్ కూడా కేవీఎల్ కేసీఎల్కి ఎగ్జాంపుల్స్ ఫస్ట్ ఇది ఇక్కడ కరెంట్స్ ఉన్నాయి అంటే ఇది కేసీఎల్ ఇక్కడ వోల్టేజ్ ఉన్నాయి అంటే ఇది కేవీఎల్ ఇది కేవీఎల్ ఇది కేవీఎల్ ఓకే ఫస్ట్ ప్రాబ్లమ్ ఎలా చేయాలంటే చూడండి ఇక్కడ మనకి ఏ పాయింట్ ఈ నోట్స్ బోల్డ్ అని ఉన్నాయి కదా ఈ నోట్స్లో మనకి ఏ నోడ్ అయితే కంఫర్టబుల్గా ఉంటుందో ఆ నోట్ని తీసుకుందాం ఓకే ఇక్కడ చూడండి ఈ నోట్ తీసుకుందాం ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈ టూ యాంపియర్స్ కరెంట్ అనేది ఎంట్రింగ్ కానీ లీవింగ్ వచ్చేసరికి ఓన్లీ వన్ ఏ లీవింగ్ అయింది ఏమో తెలియట్లేదు టూ మైనస్ వన్ కాబట్టి ఇక్కడ ఆబ్వియస్లీ వన్ యాంపియర్ అవుద్ది ఓకే ఇక్కడ టూ యాంపియర్స్ ఎంటరింగ్ అయింది లీవింగ్ మాత్రం ఒకటే ఉంది అంటే టూ మైనస్ వన్ వన్ ఇంకా మిగిలింది కదా ఆ వన్ అనేది ఇక్కడ లీవింగ్ అవుద్ది ఓకే ఇప్పుడు చూడండి ఇది వన్ యాంపియర్ ఈ పాయింట్ తీసుకోండి వన్ యాంపియర్ ఎంటరింగ్ త్రీ లీవింగ్ అంటే ఇంకేంటి ఇంకా ఎంటరింగ్ టూ కావాలి ఇది టూ అర్థమైందా ఇక్కడ వన్ యాంపియర్స్ ఎంటరింగ్ ఇక్కడ త్రీ యాంపియర్స్ లీవింగ్ అప్పుడు ఇంకా ఎంత అవుద్ది ఇది టూ టూ ప్లస్ వన్ త్రీ ఈ రెండు ఎంటరింగ్ ఇప్పుడు ఇది లీవింగ్ సరిపోయింది కదా ఇది వన్ ఎంటరింగ్ వన్ ఇది టూ ఎంటరింగ్ ప్లస్ టూ ఈక్వల్ టు లీవింగ్ త్రీ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ పాయింట్ దగ్గర ఈ పాయింట్ దగ్గర చూస్తే ఎంట్రింగ్ ఎంటరింగ్ తెలీదు లీవింగ్ తెలియదు ఈ పాయింట్ కానీ ఇక్కడ ఇది లీవింగ్ ఇది లీవింగ్ లీవింగ్ అనేది టూ ప్లస్ ఫోర్ కాబట్టి ఇది ఇది సిక్స్ అవుద్ది ఓకే సిక్స్ ఎంటరింగ్ సిక్స్ యాంపియర్స్ కరెంట్ మనకి ఎంటర్ అయితే లీవ్ అయింది ఇది ఫోర్ లీవ్ అయింది టూ లీవ్ అయింది ఇక్కడ బ్యాలెన్స్ అయింది ఇప్పుడు ఇది ఫైవ్ ఇక్కడ ఫైవ్ ఎంటర్ అయింది సిక్స్ లీవ్ అయింది అంటే మనకి ఎంత అవుద్ది ఫైవ్ మైనస్ సిక్స్ మైనస్ వన్ అంటే ఇక్కడ ఇది వన్ యాంపియర్ అవుద్ది అన్నమాట చూడండి ఎలాగంటే ఇక్కడ వన్ ఆంపియర్స్ ఎంట్రింగ్ ఫైవ్ ఆంపియర్స్ ఎంట్రింగ్ వన్ ప్లస్ ఫైవ్ ఎంట్రింగ్ లీవింగ్ ఎంత ఈక్వల్ టు సిక్స్ సరిపోయిందా అంటే మనకి ఐ ఈక్వల్ ఎంత వచ్చింది వన్ ఆంపియర్ వచ్చింది అనమాట నెక్స్ట్ చూడండి ఇక్కడ ఇది కేవిఎల్ కేవిఎల్ ఏంటంటే ఇది టెన్ ఉంది కదా ఫస్ట్ టెన్ తీసుకోండి ఈక్వల్ టు ఎంత మైనస్ ఫైవ్ నేను ఇలాగా నాకు ఇది కావాలి కాబట్టి ఈ లూప్ ఒక్కటి తీసుకుంటాను అప్పుడు ఏమైంది టెన్ ఈక్వల్ టు మైనస్ ఫైవ్ మైనస్ ఈ మైనస్ వన్ అండ్ జీరో కాబట్టి వదిలేయండి మైనస్ ఫైవ్ మైనస్ ఈ మైనస్ వన్ అంటే టెన్ ఈక్వల్ టు మైనస్ సిక్స్ మైనస్ ఈ ఈక్వల్ టు మైనస్ సిక్స్టీన్ ఓకే అంటే ఈక్వల్ ఎంత వచ్చింది మైనస్ సిక్స్టీన్ వోల్స్ వచ్చింది అర్థమైందా ఇక్కడ టెన్ కాబట్టి ఫస్ట్ టెన్ సోషన్ తీసుకుంటాం ఈక్వల్ టు మైనస్ ఫైవ్ మైనస్ ఈ అండ్ మనకి ఇలా 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 వెళ్ళేటప్పుడు ఏ సింబల్ అయితే ఫస్ట్ వస్తుందో ఆ సింబలే వేసుకోవాలి ఓకే మైనస్ వస్తే మైనస్ ప్లస్ వస్తే ప ప్లస్ మైనస్ ఫైవ్ మైనస్ ఈ అండ్ మైనస్ వన్ ఇలాగ ఈ లూప్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇలా చేస్తే మనకి ఈ అనేది సిక్స్టీన్ వర్డ్స్ వచ్చింది నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ వి వన్ క్యాలిక్యులేట్ చేయాలి వి వన్ కోసం ఒక లూప్ తీసుకోవాలి అదేంటంటే ఇలాగ వెళ్ళి ఈ క్లోజ్ లూప్ని తీసుకుంటే మనకి వి వన్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేయండి ప్లస్ వి వన్ ఇలా ఇక్కడికి వచ్చాను ఇక్కడ ఏమొచ్చింది ప్లస్ ఫైవ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇలా ఇటు వెళ్ళాను మైనస్ సిక్స్ నెక్స్ట్ మైనస్ సెవెన్ ఈక్వల్ టు జీరో వి వన్ వి వన్ మైనస్ ఎయిట్ ఈక్వల్ టు జీరో వి వన్ ఈక్వల్ టు ఎయిట్ వల్స్ ఇలా వచ్చింది అదైందా నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఇది కేవీఎల్ ఇది మనం చూడడానికి చాలా డిఫికల్ట్గా ఉంది కానీ ఇది ఎంత ఈజీ చూడండి ఫస్ట్ ఇది హండ్రెడ్ వోల్స్ కదా ఈ హండ్రెడ్ వోల్స్ అనేది ఎక్కడ ఎంత ఉందో మనకి ప్యారలల్గా ఇక్కడ కూడా అంతే వోల్టేజ్ ఉంటుంది ఇక్కడ సిక్స్టీ ఫైవ్ సో ఇక్కడ మనకి హండ్రెడ్ మైనస్ సిక్స్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ అంటే ఇక్కడ థర్టీ ఫైవ్ వోల్స్ వస్తుంది ఓకే ఇక్కడ మనకి ఈజీగా ఉండడానికి ఏంటంటే నేను ప్లస్ మైనస్ వేసుకుని ఇది వీ టూ అనుకుంటా వి త్రీ ఇలా చూాలండి ఇప్పుడు ఫస్ట్ ఇది వచ్చింది కదా నెక్స్ట్ ఈ లూప్ ఇలా చేస్తే మనకి ఎక్కడ వాల్యూ తెలుసు కాబట్టి ఈ వాల్యూ వస్తుంది నెక్స్ట్ ఈ లూప్ తీసుకుంటాం అప్పుడు ఈ వాల్యూ వస్తుంది అప్పుడు ఈ లూప్ తీసుకుంటే మనకి ఫైనల్గా వీ వన్ అనేది వస్తుంది అనమాట అది ఎలాగంటే ఇది సిక్స్టీ ఫైవ్ వచ్చింది థర్టీ ఫైవ్ వచ్చింది కదా నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఈ లూప్ తీసుకోండి ఇక్కడ ఇక్కడ స్టార్ట్ చేసి ఇలాగ ఈ లూప్ తీసుకుంటే ప్లస్ వి టూ ప్లస్ థర్టీ ప్లస్ వి టూ సారీ మైనస్ థర్టీ మైనస్ థర్టీ మైనస్ థర్టీ ఫైవ్ ఈక్వల్ టు జీరో వి టూ ఈక్వల్ టు సిక్స్టీ ఫైవ్ అంటే వీటు ఎంత వచ్చింది ఇది సిక్స్టీ ఫైవ్ వచ్చింది ఇప్పుడు ఈ లూప్ తీసుకోండి ఈ లూప్ తీసుకుంటే ప్లస్ వన్ నాట్ ఫైవ్ ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్లస్ వి త్రీ మైనస్ వి టూ మైనస్ సిక్స్టీ ఫైవ్ ఈక్వల్ టు జీరో వి త్రీ ప్లస్ వన్ నాట్ ఫైవ్ వి టూ అంటే ఎంత మైనస్ సిక్స్టీ ఫైవ్ ఇది మైనస్ సిక్స్టీ ఫైవ్ ఈక్వల్ టు జీరో సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ వన్ థర్టీ ఫైవ్ సారీ వన్ థర్టీ వి త్రీ ఈక్వల్ టు వి త్రీ ప్లస్ వన్ నాట్ ఫైవ్ మైనస్ వన్ థర్టీ ఈక్వల్ టు జీరో అంటే మనకు ఎంత వచ్చింది వి త్రీ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ వచ్చింది ఇది ట్వంటీ ఫైవ్ ఇప్పుడు మనకి ఏం కొనుక్కోవాలి ఈ వాల్యూ కొనుక్కోవాలి ఫైనల్గా అంటే ఇప్పుడు ఈ లూప్ తీసుకోండి ఈ లూప్ తీసుకుంటే ఇక్కడ స్టార్ట్ చేయండి మైనస్ ఫిఫ్టీన్ ప్లస్ ఫిఫ్టీ ఫైవ్ మైనస్ వి వన్ మైనస్ వి త్రీ ఈక్వల్ టు జీరో ఇది ఫార్టీ మైనస్ వి వన్ వి మైనస్ వి త్రీ అంటే మైనస్ ట్వంటీ ఫైవ్ ఈక్వల్ టు జీరో వి వన్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ ఇలా చేస్తే మనకి వివోన్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ వోల్స్ వచ్చింది చూడండి మనకి ప్రాబ్లం చూడడానికి డిఫికల్ట్గా ఉంది కానీ సింపుల్గా కేవీఎల్ అప్లై చేసాం అంతే కేవీఎల్ అప్లై చేసి దీన్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు నెక్స్ట్ ఏంటంటే కేవీఎల్ క్రిచ్ ఆఫ్ వోల్టేజ్లా ఎక్కడ యూజ్ చేస్తామంటే మెస్ అనాలసిస్లో వాడతాం మెస్ అనాలసిస్లో వాడతాం అదే కేసీఎల్ ఎక్కడ వాడతామంటే నోడల్ లో వాడుతాం